ఆశలు ఆకాంక్షలు రెండింటి మధ్యన తేడా ఉంటుంది. ఆకాంక్ష ప్రతి ఒక్కళ్ళకి ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అవ్వాలి, కేంద్ర మంత్రి అవ్వాలి, లేదా మొత్తం పవర్ మా చేతిలో ఉండాలి, లేదో పెద్ద కంపెనీ యజమాని అవ్వాలి, కోట్ల కోట్ల ఆస్తులు ఉండాలి, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఆకాంక్షలు ఆశలు. కాకపోతే ఆచరణలో ఉండే వనరులు అనేటువంటిది ముఖ్యం. ఎవరికైనా ఓ బిల్డింగ్ కొనుక్కుందామని కొనుక్కోవాలని ఉంటుందా? అసలు బిల్డింగే వద్దు, మేము గుడిసెలో ఉండాలి లేదా అద్దె కొంపలో ఉండాలని ఉంటుందా? బిల్డింగ్ కొనుక్కోవాలంటే ఏం చేయాలా? కష్టపడాలా? సంపాదించాలా? రూపాయి రూపాయి 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దీన్ని 90 దాచాలా? ఇట్లాగ ఎన్నేళ్ళు దాస్తే ఓ బిల్డింగ్ కడతాం? వ్యవస్థలైనా అంతే ఉంటాయి. అయితే ఈ లోపుగా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం మనం, పిల్లలకైనా ఇదైనా. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రాసెస్లో అయినా అంతే, జనాలందరికీ వ్యాక్సినేషన్ అయిపోతే చచ్చిపోతారు 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 అని కాదు. వ్యాక్సినేషన్ అనేటువంటిది ఒక ప్రధాన రెమెడీ, ఒప్పుకోవాలి. దేశంలో ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ప్రపంచ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అనేటువంటిది తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా ఏమండి, ఇప్పుడు అప్పుడు జగన్ అన్నారు, తిట్టారు జగన్, బట్ ప్రాక్టికల్ ఎలాగా, ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది టోటల్ ప్రాసెస్ పూర్తి కావడానికి. ఈలోపుగా ఇంకా వేగంగా పెరగచ్చు వ్యాక్సిన్స్ పెరిగితే కనుక. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి, మన దేశ జనాభా ఎంత, 140 కోట్ల జనాభాకి 7 కోట్లు నెలకు ఉత్పత్తి అయ్యేటువంటి వ్యాక్సిన్స్ ఇంకా ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి కాబట్టి ఇంకొక 3-4 కోట్లు రెడీ అవుతాయి. అది కూడా ఒక 2-3 నెలలు, ఇమ్మీడియట్గా కాదు కదా. వీళ్ళ దగ్గర కూడా ఇంకొక 10 కోట్లు దాకా ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక 5-6 నెలల్లో మొత్తం సెట్ అవుతుంది. ఈ 5-6 నెలలు జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి, ఏ ఫంక్షన్స్కి పోవద్దు, 10 మంది కలవద్దు, బయట తిరగడం తగ్గించండి, అత్యవసరమైతే మాత్రమే తిరగండి అని చెప్పేటువంటిది ఒక గైడెన్స్, బాధ్యతతో ఉండేటువంటి. అలా కాకుండా ఇక్కడ వ్యాక్సిన్స్లో అట్లా అయిపోతుంది, ఆ కంపెనీ వాడు అట్లా, ఈ కంపెనీ వాడు ఎట్లా అంటే వాడు బతకాలి కదా, వాడికి ఒత్తిడి అనేటువంటిది హింస పెట్టేయకూడదు కదా. చివరికి సిరమ్ ఇన్స్టిట్యూట్ నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే, ఆకాంక్షలకు తగ్గట్టుగా మేము చేయలేము మొర్రో అనేటువంటిది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్లో కరోనా వ్యాక్సినేషన్కి సుదీర్ఘ సమయం పడుతుంది. ఇది సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 2-3 నెలల్లో పూర్తయ్యే పని కాదు, అందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అనేది. వ్యాక్సినేషన్ పైన అనేక అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ రూపొందించినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ని సిరమ్ భారత్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురైనటువంటి అంశం. ఇప్పుడు ఈవెన్ ఆస్ట్రాజెనికానే కొన్ని దేశాలు ఒకళ్ళు చనిపోతే కూడా ఆపేశారు. అమెరికా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఆస్ట్రాజెనికాకి సంబంధించి. ఫైజర్దిను జాన్సన్ అండ్ జాన్సన్ది, ఈవెన్ జాన్సన్ అండ్ జాన్సన్ది కూడా మొన్నే చెప్పుకున్నాం, బ్రెజిల్ వాళ్ళు ఆపారు. కాబట్టి వీటిలో అడ్డంకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బోలెడన్ను ఉంటాయి. ఒకేసారి వాళ్ళు ఒక 100 కోట్లు అయితే తయారు చేయలేరు కంపెనీస్ కెపాసిటీ. ఇప్పుడు వాటిని మిగతా కంపెనీలతో టై అప్ ఎట్లాగా, అట్లాగే రానున్న రోజుల్లో సింగిల్ షాట్ వ్యాక్సిన్స్ వచ్చేయబోతున్నాయి. ఈలోపు అంతా పాజిటివ్గా అవుతుంది, అప్పటిదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పడం కంటే ప్రెషర్ పెరిగిపోతే వీళ్ళకి మళ్ళీ బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.